हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कोनसीम रुचिलो। टुडे स्पेशल रब तो केक चेस्तुन्नानंडी। चाला अंटे चाला टेस्ट पर्फेक्ट वस्तुंदी। ओकसारी तप्पकुंडा ट्राई चेसि चूडंडी। नेनु मुंदुगा ओक हाफ कप पेरुगु तीसुकुन्नानु। दानि मोत्तं स्मैश चेसुकोंडी। ई वीडियोलो चूपिस्तुन्नट्टुगा स्मैश चेसुकोंडी। दींट्लो 1 कप षुगर तीसुकुन्नानंडी। नेनु ओक 1 कप पडुतुंदी षुगर। हाफ कप पेरुकि 1 कप षुगर याड चेसानु। इदि मोत्तं रेंडु कलिसेटट्टुगा मोत्तं मिक्स चेसुकोंडी। చూసారా మనకు మొత్తం అనేది మిక్స్ అయిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ కప్పు ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను। మీరు ఉంటే గనుక వేరే అదర్ ఏయాలైనా యూస్ చేయొచ్చు। నేను యూస్ చేస్తుంది చెప్పాను, ఆయిల్ వేసానండి। హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసాను। దీంట్లో ఇప్పుడు మనం 1.5 కప్ వరకు కూడా ఉప్మా రవ్వ వేసుకుందాము। బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ 1.5 కప్ వరకు వేస్తున్నాను। దాన్ని కూడా మొత్తం మిక్సీ చేయండి। చక్కెర ఆయిల్ కర్డ్ల మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్ వరకు మైదా పిండి యాడ్ చేస్తున్నానండి। దీని కూడా మొత్తం మిక్స్ చేసుకుందాము వాటిలో కలిసేటట్టుగా। ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకుందాము। నేను 1/2 కప్ పాలు కూడా తీసుకున్నాను। చూసుకుంటూ మనకు సరిపడా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి। చూసారు కదా మనకి పాలు అనేవి సరిపోయాయి ఇప్పుడు పాలర్ వేసుకుని మొత్తం కలుపుకుందామండి, మిక్స్ చేద్దాము। దీంట్లో నేను ఒక ఈనో వేస్తున్నానండి। ఈనో వేస్తే మనకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవి అవసరం లేదు। సో నేను ఒక ఈనో వేసాను। ఈనో వేసి మొత్తం మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఒక 5 నిమిషం పాటు పక్కన పెట్టి దీనికి నేను వెన్న రాసి పెట్టానండి గిన్నెకి। దానిలో మైదా పిండి వేసుకుని చుట్టూ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్ గా చూసుకోండి। మీకు 5 నిమిషాల తర్వాత ఇంకా మిల్క్ యాడ్ అవుతుందంటే గనుక మిల్క్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దీన్ని ఆ బౌల్ లోకి తీసుకుని బుడగలు లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి। దీనిపైన ఇప్పుడు మనం గార్నిష్ కోసం టుటి ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి। ఇది నేను హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసిన టుటి ఫ్రూటీ। మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి వీడియో। చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ గా వస్తుందండి। చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది। షుగర్ కూడా పక్కా సరిపోయింది। ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి అది ఇసుక వేసానండి ఒక బౌల్ ఒక గిన్నెలో। అది జస్ట్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వండి। చూసారు కదా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది 15 మినిట్స్ తర్వాత। మనకి ఉడికిందులో తెలుసుకోవడానికి ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని చూడండి, అంటకుండా వచ్చేసింది కదా। దీన్ని చల్లారిన తర్వాత మనం చుట్టూ కూడా చాక్తో మొత్తం ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి మనం ప్లేట్లోకి తీసుకుందాము। చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంది। దీనిపైన కూడా టుటి ఫ్రూటీ వేసుకున్నానండి। చూసారా చాలా స్మూత్గా ఉంది కేక్। ఇప్పుడు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ హెల్దీ అండి। చూసారా బయట కేక్ అంటే కూడా చాలా టేస్టీగా వచ్చింది, టేస్టీగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో। మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।